ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా ప్రసంగంలో భాగంగా తాను ఇచ్చిన హామీలు ప్రజల ముందుకు ఏ దిశగా రాబోతున్నాయో వివరించారు. ప్రసంగం మొదలు పెడుతూనే అందరూ బాగున్నారా అంటూ ప్రజలను పలకరించారు. తమ్ముడు బాగున్నారా? అక్క బాగున్నారా? చెల్లి బాగున్నారా? అవ్వ తాతలు బాగున్నారా? పాదయాత్రలో సమస్యలు విన్నాను, నేను ఉన్నాను అని కూడా చెప్పాను. ఆ రోజు మీకు చెప్పిన మాట ప్రకారం శంకుస్థాపన స్టార్ట్ చేశాను అని ఆయన తెలిపారు. ఆ రోజు నా పాదయాత్రలో చూశాను, ఆ 3648 కిలోమీటర్లు సాగిన ఆ పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ తిరిగాను. ఆ సమస్యను మీరు చెప్తా ఉన్నప్పుడు నేను చూశాను, ఆ సమస్యలను విన్నాను. ఆ సమస్యలు విన్న తర్వాత ఆ రోజు నేను చెప్పాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. ఈరోజు అక్షరాల 100 రోజులు కూడా తిరక్క మునిపే మళ్ళీ ఈరోజు మీ దగ్గరికి వచ్చి మీ అందరి సమక్షంలో నిల్చొని ఆ రోజు నేను చెప్పిన ప్రతి మాటను మీ సమక్షంలో ఈరోజు నేను శంకుస్థాపన చేయగలుగుతా ఉన్నాను అని అంటే మీ అందరికీ కూడా ఈ గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు మరొక్కసారి పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మొట్టమొదటి సంతకం కిడ్నీ బాధితులకు పెన్షన్ పెంపుపై చేశానని, కిడ్నీ బాధితులకు మంచి చేయాలనే ఆలోచనలో స్టేజ్ 3 నుంచే సహాయం చేయాలని ప్రత్యేక ప్యాకేజీ కింద 5,000 పింఛన్లు చెల్లిస్తామని కూడా తెలిపారు. ఉచిత బస్ పాస్ ఇస్తాం, న్యాయమైన మందులు పంపిణీ చేస్తామని కూడా తెలిపారు. కిడ్నీ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల గురించి చెప్పారు. సక్రమంగా డయాలసిస్ అందడం లేదు అన్న మాటలు చెప్పారు. ఇస్తున్న ఆ డబ్బులు సరిపోవడం లేదు అన్న మాటలు చెప్పారు. చెప్పిన ఆ ప్రతి మాటను మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నాను. గుర్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం చేశాను, కిడ్నీ బాధితులకు పెన్షన్ 10,000 రూపాయలు ఇస్తూ మొట్టమొదటి సంతకం చేశాను. ఈరోజు అదే అడుగుల్లో ముందుకు వేస్తూ ఈరోజు ఈ కిడ్నీ బాధితులకు తోడుగా ఉండేందుకు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ హాస్పిటల్ తీసుకొస్తాను, రీసెర్చ్ సెంటర్ తీసుకొస్తాను అని చెప్పి ఆ రోజు మాట చెప్పాను. ఈరోజు అక్షరాల ఇక్కడే శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నాను అని చెప్పి సగర్వంగా కూడా ఈవేళ చెప్తా ఉన్నాను. ఈ హాస్పిటల్ పెట్టడమే కాదు, ఈ హాస్పిటల్తో పాటు ఇదే కిడ్నీ బాధితులను గుర్తుపెట్టుకుని ఇంకా మంచి చేసేందుకు అడుగులు వేస్తా ఉన్నాం. ఈరోజు డయాలసిస్ జరుగుతూ ఉన్న పేషెంట్లకు 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా చెబుతూ ఆ 10,000 పెన్షన్ స్టేజ్ 5 అంటే డయాలసిస్ చేస్తా ఉన్న పరిస్థితుల్లో ఉన్న కిడ్నీ బాధితులకు అందుతా ఉంది. కిడ్నీ సమస్యకు కారణం తెలుసుకున్నటకు పరిష్కారానికి 805 గ్రామాల్లో 600 కోట్ల రూపాయలతో ఉపరితల తాగునీరు అందిస్తామని, శంకుస్థాపన కూడా స్టార్ట్ చేశామని తెలిపారు ఆయన. మంచినీళ్లపేట వద్ద 11.95 కోట్ల రూపాయలు జెట్టి, ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో వెంతురియా జేసీ శర్మ ఆధ్వర్యంలో 1-man commission జీవో విడుదల చేసినట్లుగా తెలిపారు. తితిలీ తుఫాను బాధితులకు పెంచిన నష్టపరిహారం ఈ రోజు నుంచే పంపిణీ చేస్తామని, కొబ్బరి చెట్టుకు 1,500 రూపాయల నుండి 3,000 రూపాయల వరకు ఇస్తామని తెలిపారు. జీడి మామిడికి హెక్టార్కు 30,000 నుండి 50,000 ఇవ్వనున్నట్లు
మరియు జలయజ్ఞం ప్రాజెక్టుల పనులు పరుగులు పెట్టే దిశలో ఉన్నాయంటూ ప్రజలకు వివరించారు ఆయన. ఇదొకటే కాకుండా ఆ రోజు పాదయాత్ర జరుగుతా ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో మత్స్యకార సోదరులు వచ్చారు. వచ్చి అన్నా మాకు ఫిషింగ్ జెట్టి కావాలన్నా, దానివల్ల మాకు మేలు జరుగుతుందన్నా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఫిషింగ్ జెట్టి ఇవ్వాలి అన్న ఆలోచన ఎవరికి రాలేదు, పట్టించుకోవాలి అని తపన ఇంతకు ముందు ఎవరికి జరగలేదు. ఆ రోజు మాట చెప్పా, ఆ మాట మేరకు ఈరోజు ఫిషింగ్ జెట్టీకి ఇక్కడే శంకుస్థాపన చేయబోతా ఉన్నాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. మంచినీళ్ళపేట నువ్వుల రేవు, ఈ గ్రామాలకు మంచి జరిగించేందుకు ఫిషింగ్ జెట్టీని ఇక్కడే తీసుకొచ్చి పెడతా ఉన్నాము అని చెప్పి సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను. వంశధార ఆఫ్ షోర్ నారాయణపురం ఆనకట్ట పనులు త్వరలో పూర్తి కానున్నట్లు, సెప్టెంబర్ చివరికి సొంత ఆటో ఉన్న వారికి 10,000 రూపాయలు ఇవ్వబోతున్నట్లు జగన్ పేర్కొన్నారు. పింఛను పెంచి సగటున 7 రెట్లుగా పెంచుతానని చెప్పిన జగన్ వృద్ధాప్య పింఛను దశలు వారీగా పెంచుతానని కూడా తెలిపారు. అక్టోబర్లో రైతు భరోసా పథకం ప్రకారం రైతులకు 12,500 ఏడాదికి ఇస్తానని చెప్పారు ఆయన. కాగా 4,00,000 ఉద్యోగాలు కూడా ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం పథకాలకు ఎవరి చుట్టూ తిరగకుండా నేరుగా ఇంటి వద్దకే వచ్చేటట్టు ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి. మత్స్యకార దినోత్సవం నవంబర్ 21న వేట నిషేధం సమయంలో నష్టపరిహారం మేరకు 10,000 రూపాయలు చెల్లిస్తామని తెలిపారు. చేనేత కుటుంబాలకు 24,000, జనవరి 26 నుండి అమ్మఒడి పథకం కింద తల్లి చేతిలో 15,000 మరియు స్టూడెంట్స్ మేరకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నామని జగన్ తెలిపారు.